శ్రావణ మంగళవారపు నోము. ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోవటచే మిగిలి పరితపించి సంతానం బడిటగాను పరమేశ్వరుని గూర్చి ఘోర తపంబు చేసెను. అంతట కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై కోరికను తెలపవలసిందిగా అడిగిరి. అతడు సంతానము ఒసగవలని ప్రార్థించెను. వారు నీ కాయవలేని కొడుకు కావలేనా లేక ఐదవతనము లేని కూతురు కావలనా అని ప్రశ్నించెను. అందుకు అతడు బదులు చెప్పలేక ఆ విషయం భార్యను అడిగి తెలుసుకునేదనని చెప్పి ఆజ్ఞనుంది ఇంటికి వచ్చి భార్యను చూచి మనకు ఆయువలేని అబ్బాయి కావలనా లేక ఐదవతనము చాలని అమ్మాయి కావలనా అని ప్రశ్నించెను. ఆమె పుట్టి చచ్చినను పుత్రుడే కావలేను, ఆడబిడ్డతో ఆపదలు పడలేమని చెప్పినది. వెంటనే అతడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకొనెను. అది విని వారు అతనితో ఊరి వెలుపలనున్న మామిడి చెట్టు పండును ఒక దాన్ని తీసుకుని నీ భార్య కొసుకము అని, అది తినిన వెంటనే ఆమె గర్భత్యాగును అని చెప్పి అదృశ్యమయ్యను. అంతటా బ్రాహ్మణుడు ఆ మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశ కొలది చాలా పండ్లను కోసుకుని ఇంటికి వెళ్ళి చూచెను. కానీ అతని ఒడిలో ఒక పండు మాత్రమే మిగిలి ఉండెను. పరమేశ్వరుని యోగమునకు ఎదురుండదనుకుని అతడు ఆ పండును భుజింపమని భార్యకి ఇచ్చెను. ఆమె దాన్ని భుజించినంతనే గర్భిణి అయ్యను. పిమ్మట నవమాసములు నిండిన తరువాత ఒక పుత్రుని కన్నది. ఆ బాలుడు పుట్టినదే తడువుగా యమబటులు వచ్చి ఆ శిశువుని తీసుకుని పోవడానికి పవనించిరి. అది చూచి తల్లి, నాయనలారా బిడ్డ పుట్టెను కానీ పురిటి ముచ్చట తీరలేదు, పురుడైన తర్వాత వీనిని మీరు తీసుకుని పొండని వారిని బ్రతిమలాడగా వారు వెడలిపోయిరి. పురుషుడైపోయాను, యమ్మబట్లు వచ్చిరి. మరలా ఆమె, నాయనలారా బిడ్డ అడుగులు చూచి మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోవచ్చును, నా మనవి ఆలకింపుడని కోరును. వారు మరలా వెళ్ళిపోయిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచుండెను, బారసాల పూర్తయ్యను. ఒకనాడు ఆమె తన పుత్రునకు అభ్యంగ స్నానం చేయించుచు యమ్మబట్లు వచ్చేదనని భయంతో దుఃఖించుచుండగా రెండు కన్నీటి చుక్కలు ఆ బాలుని పైపడను. అది చూచి అతడు ఆ దుఃఖమునకు కారణమును తెలుపవలసిందని తల్లిని కోరును. ఆమె పంగు పొర్లుకొని వచ్చే ఏడుపును ఆపుకుంటూ, ఇంతవరకు యమభట్లకు తనకు జరిగిన సంధి షరతులు ఇక ముందు అతన్ని ఎట్లు కాపాడుకొనటో తెలియక బాధపడుచుంటునని చెప్పిన. అది చూచి ఆ బాలుడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మ నాకు మామయ్యను తోడసుకుము, నేను మామతో కలిసి కాశీకి వెళ్ళి వచ్చేదనని చెప్పాను. అందుకు ఆమె అంగీకరించి తన అన్నను కొడుకుతో తోడిచ్చి కాశీకి పంపుచు పుత్ర ప్రేమను ఆపుకొనలేక ఏడ్చుచుండెను. అప్పుడు ఆ బాలుడు ఒక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగోగులను బట్టి తన యోగక్షేమం ఆమె గ్రహింపవలసిందని చెప్పి మేనమామతో కాశీకి పయనమై పోవచుండెను. వారు అట్లు వెడుచుండగా మార్గమధ్యమున ఒక చక్కని పూలతోట కనిపించగా అందు బస చేసిరి. ఆ తోటలోని పువ్వులను కోసుకున్నటకు ఆ ఊరి రాజుకూతురు, పురోహితుని కూతురు, పెదకాపు కూతురు, శెట్టి కూతురు వెళ్ళి కావలసినన్ని పూలను కోసుకునేది. తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన సమయమున అందు వారిలో వారికి జగడము వచ్చెను. అందులో వారు ఒకరినొకరు ముండా అని తిట్టుకొనిరి. అప్పుడు రాజుకూతురు కోపం వచ్చి, ఆమె నాకు ఈనాటి రాత్రి పెళ్లి కానున్నది, మా అమ్మ నాకు శ్రావణ మంగళవారపు నోము నోచుకొని నాకు వాయనమిచ్చును, నన్ను ముండా అని అనవద్దని తన చేతనున్న పువ్వుల నేల మీద పడవేసిన అవన్నీ ఎగిరిపోయి కొమ్మల కంటుకొని ఎప్పటి వలే అతుక్కొని ఉండెను. ఆ ఆశ్చర్యకరమైన దృశ్యమును చూచి ఆ తోటయందే ఉన్న బ్రాహ్మణ బాలుడు ఆమె మహత్యమును పొగిడి, ఆమె తనకు భార్య అయినచో ఎంత బాగుగా నుండదో కదా అని లోన అనుకున్నాను. ఆ పక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయం గ్రహించి కాశీకి ప్రయాణం చేయి వారికి కాంతాకాంక్ష తగదని మందలించెను. అంతలో బాలబాలికలతో తోట విడిచి తమ తమ గృహాలకు వెడలిపోయినారు. రాజుగారు తన కుమార్తెను పెండ్లు కుమార్తెను చేసి మగపెండ్లు వారి కొరకు ఎదురు చూచుచుండెరు. వారెంతకూనూ రాకుండెరి. ముహూర్తం సమీపించుచుండెను. అంతలో వారి దగ్గరుండి ఒక వార్తాహరుండి ఒకడు జాబును తెచ్చి రాజుగారికి ఇచ్చెను. రాజా ఉత్తరంను చదువుకుని పెండ్లి కుమారునకు జబ్బు చేయటచే మగపెండ్లు వారు రాకుండరని అక్కడున్న వారందరికీ తెలిపెను. తాను నిశ్చయించుకున్న సమయమున పెండ్లు చేయకుండుట పరువు తక్కువ అనుకుని ఎరువు పెండ్లి కొడుకుతో పెండ్లు చేయ నిశ్చయించను. అందుచే అతడు ఎరువు పెండ్లి కొరకు గ్రామమంతయు తిరిగాను. కానీ ఎవరూనూ ఎరువు పెండ్లి కొడుకుగా ఉండుటకు అంగీకరించరైరి. అంతన అతడు పూలతోటలో నున్న బ్రాహ్మణ బాలుని చూచి అతని మేనమామను బలవంతం మీద నొప్పించి వానికి తన కుమార్తెని ఇచ్చి వివాహ కార్యం నిర్వర్తించను. పిమ్మట ఆ బ్రాహ్మణ బాలునికి ఒక బంగారు గిన్నె ఎందు పలహారముంచి అతనికి ఒసగెను. వాటిని అతడు భుజించుచుండగా అతనికి ఉన్న వేలికి ఉన్న బంగారం ఉంగరం ఆ గిన్నెలో జారిపడను. దానిని ఆ రాజకుమార్తె చూచి తీసుకుని తన వేలికి పెట్టుకుని నిద్రించను. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్త
పాము ఆమె భర్తకు పాముగండం ఉన్నదని తెలిపి జాగ్రత్తగా పడవలసిందని హెచ్చరించింది. ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకుని నా కుండయందు పట్టవలనని ఆజ్ఞాపించను. అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూచేసరికి ఒక పెద్ద పాము బుసలు కొట్టుచు నిద్రపోవుచున్న పెండ్లి కొడుకు దగ్గరకు వచ్చుచుండెను. దాన్ని చూచి ఆ రాకుమార్తె భయపడకుండా అటకపైనున్న నోముకుండ కొరకు చేయి చాచింది. కానీ అది అందలేదు. పాము మిగిలి సమీపమునకు వచ్చుచుండెను. అందుచే ఆమె సాహసించి అతని తొడపై నిలిచి కుండను దింపి పామునందు పట్టి ఒక రవికల గుడ్డతో దాని మీద వాసన కొట్టెను. సంధ్యారాగపు వేళ ఆ బాలుని మేనమామ అతనిని నిద్రలేపి కాశీకి తీసుకుపోయాను. తర్వాత కొన్ని దినములకు పూర్వం మగపెండ్ల వారు వెళ్ళి పెళ్లి సన్నాహంతో ఆ గ్రామంనకు వచ్చిరి. అంతటా రాజకుమారి తండ్రి కూడా పెండ్లి ప్రయత్నాలు ఆమెకు పెండ్లి చేయబోయాను. కానీ ఆమె అందులోకి అంగీకరించలేదు. మొదటి ముహూర్తమునందు తను పెండ్లాడి కాశీకి ఎగిన వాడే తన భర్త అని చెప్పాను. ఆమె తండ్రి అతడు ఎరువు పెండ్లి కొడుకని వివరించను. అందులోకి ఆమె అంగీకరించలేదు. అప్పుడు రాజామును కాశీకి పోయిన వాడే నీ భర్త అనుటకు నిదర్శనము చూపమని కోరాను. అందులకు ఆ చిన్నది, తండ్రి నీ ఒక సంవత్సరం అన్నా దానం చేయము. నేను ఒక సంవత్సరకాలం తాంబూల దానం చేసేదను, పిమ్మట నీకు నిదర్శనం చూపెదను. అందులకు అతడు ఒప్పుకున్ను. ఒక ఏడాది పాటు వారిరువురును అట్లే దానములు చేయిచుండ్రి. సంవత్సరం పూర్తి కాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పూల తోట ఎందే బస చేసిరి. ఆ తోటలోని వారు రాకుమార్తె చేయిచున్న దానములను గూర్చి అతనికి తెలుపగా అతడు తన మేనమామతో అక్కడికి వెళ్ళి భోజనం చేసిన పిమ్మట రాకుమారి నుండి తాంబూలము దానమును గ్రహించుటకు వెళ్ళాను. వెంటనే రాకుమారి వానికి తాంబూలములు ఇచ్చి అతనిని పట్టుకుని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికాను. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ నాదుడు అనుటకు నిదర్శనములేవి అని అడిగిరి. రాజకుమార్తె తన వేలికి ఉన్న ఉంగరం తీసి పెండ్లి నాడేయన బంగారు గిన్నెయందు పలహారము చేయుచుండగా జారి ఉంగరము దాని యందు పడెను. దీన్ని శుభ్రపరిచి నేను ఉంచుకున్నాను అని చెప్పి దాన్ని అతని వేలికి తొడిగను. అది అతనికి చక్కగా పట్టెను. పిమ్మట ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు, వాటికి అనుగుణముగా తాను అనర్చిన పనులు చెప్పి కుండయందు కిందకు దించుచు తాను అతని తొడపై నిలిచిన దానికి నిదర్శనముగా అతని తొడపైన నాటిన పారాణి కాళ్ళు పసుపు జడలతో నిలిచిండుట చూపించింది. తర్వాత ఒక కుండను తెచ్చి తానందు పామును గట్టిన సంగతి తెలిపి పైనున్న వాసన విప్పగా అందులో పడిపోయిన పాము బంగారు పాముగా మారను. అన్ని నిదర్శనములు కండ్లగాంచిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆమోదించిరి. పిమ్మట ఆ రాజు వారిరువురుకు నిజముగా పునర్వివాహము చేయించి ఆ బ్రాహ్మణ బాలునితో కూతురును కాపురమ్మకు పంపిరి. ఆ చిన్నది వెళ్ళినప్పుడు శ్రావణ మంగళవారపు నోము నోచుకొని ఉన్న ఆ కాటుక పట్టుకుని అత్తవారింటికి వెళ్ళాను. అక్కడున్న ఆ బ్రాహ్మణ బాలుని తల్లి తండ్రులు అతని వియోగము గురించి కంటికి మంటికి ఏకధారగా ఏడ్చేడ్చే గుడ్డివారయ్యి ఉండిరి. గ్రామస్తులందరూ నా బాలుడు పెండ్లి దుస్తులతో పెండ్లామతో పెండ్లి ఊరేగింపుతో వచ్చుచుండగా చూచి ఆ విషయమును గుడ్డివారై ఉన్న అతని తల్లిదండ్రులకు తెలిపిరి. కానీ నిరాశాపూరితులై ఉన్న వారు ఆ విషయము నమ్మకుండిరి. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులుగా ఉండుట గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కండ్లకు పెట్టినది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చెను. అది చూచి అందరూ ఆశ్చర్యపడి ఏమి నోము నోచితివి అని అడగగా ఆమె తాను శ్రావణ మంగళవారపు నోములు నోచినట్లు తెలిపెను. అప్పటి నుండి మిగిలిన వారు కూడా నోములు నోచుచుండిరి. దీనికి ఉద్యాపనము. ఈ నోము 5 సంవత్సరములు నోచిన తర్వాత ఉద్యాపన చేయవలను. మొదట 5 రెండవ సంవత్సరం 10, 3వ సంవత్సరం 15, 4వ సంవత్సరం 20, 25 ముత్తైదువులను పిలిచి వాయనములు ఇవ్వలను. అట్లా 5 సంవత్సరములు చేసిన తర్వాత పెండ్లి దినమున పెండ్లి కుమార్తెకు ఒక కొత్త కుండలో 33 అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డతో దానికి వాసన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలను. పద్ధతిలో లోపము వచ్చినను ఫలితములో లోపము రాదు.